సింపుల్ గా చెప్పాలంటే మదర్ ఎమోషన్, హీరో ఎలివేషన్, ఈ రెండు ఉంటే చాలు సినిమాకు ప్రత్యేకమైన ప్రమోషన్ అవసరం లేదు. మూవీ మాత్రం సెన్సేషన్, బాలీవుడ్ అమ్మ మొగుడు మన సౌత్ ఇండస్ట్రీ అనేపి అప్పుడు బాహుబలితో స్టార్ట్ అయినటువంటి బాలీవుడ్ మీద దండయాత్ర కాదు, ఇది ఇంటర్నేషనల్ దండయాత్ర. మళ్ళీ రాఖీ బాయ్ రూపంలో, కేజీఎఫ్ 2 రూపంలో ఇంకా సాలిడ్గా చెప్పింది, అది హ్యాపీ. మెయిన్ ఒక్క డైలాగ్తో సినిమా మొత్తం అర్థమైపోయిందండి. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ డోంట్ లైక్ వైలెన్స్, ఐ అవాయిడ్ ఇట్, బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. ఇదే ఆ మూవీ స్టోరీ. చాలా బాగుంది సినిమా, సినిమా చాలా బాగుందన్న. అసలు వన్ ఇయర్ పెట్టిన సినిమా అసలు డబుల్ త్రిబుల్ ఇచ్చిండు ప్రశాంత్ గిల్కి, చాలా ట్యాంక్ చెప్పాలి. రైటింగ్ చెప్తే అంటే 1/5 ఇస్తా, 10/10 ఇస్తా. సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్, ఫైట్ సీన్స్, లవ్ స్టోరీ, మదర్ సెంటిమెంట్ అన్నీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా అసలు అంత వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసిన సినిమా చాలా బాగా ఇచ్చింది. థ్యాంక్ యూ.